నమస్తే గురుగారు. నమస్కారం గురుగారు. కొంత పల్లెటూరులో కానీ కొంతమంది ఇంకా మన చేతబడులు ఇవన్నీ నమ్మే వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, మా ఇంట్లో చెడు ప్రయోగం జరిగింది, మా పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారు అని. అసలు ఈ చెడు ప్రయోగం జరిగింది అనేది ఎలా తెలుసుకోవాలి, అంటే వాళ్ళ ప్రవర్తన అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎవరికైనా కానీ మనకేమైందని అలా అంటే అప్పటిదాకా ఉన్న పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ ప్రవర్తనలో తేడా వస్తుంది. ఏమన్నా మన మీద ప్రయోగం జరిగింది లేదా మనకి ఏదో నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిందని అనుకోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే వాళ్ళ ముఖం చూడగానే తెచ్చిపోతుంది, ముఖంలో షైనింగ్ పోతుంది. ఫస్ట్ ముఖం చూడగానే డల్ అవుతుంది, మన మట్టికి నవడితే దుమ్ము వారితే నల్లగా డిమ్ అవుతుంది ఆ టైప్ అవుతుంది. రోజు రోజుకు బ్లాక్ అవుతుంటది ముఖం అంతా, ఎంత రెడ్డుకున్నా సరే బ్లాక్ అయిపోతాడు. ఇక కొందరైతేనేమో ఎంత లావుకున్నా సరే పక్క చిక్కిపోతారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వాళ్ళు రాత్రి కూడా సరిగ్గా నిద్రపోరు, రాత్రిపూట 11 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యరాత్రి నిద్ర రాదు వాళ్ళకి. ఇక ఎప్పుడు బాగా క్లెవర్ ఉన్న స్టూడెంట్ కూడా చదివే వాళ్ళు కూడా చదువు అనేది వాళ్ళు మర్చిపోతారు, అంటే చూసిన విషయం జ్ఞాపకం ఉండదు, మళ్ళీ మళ్ళీ కొత్తగా చూడాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు మైండ్ అబ్సెంట్ లో ఉంటుంది, మర్చిపోతారు, అంతే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, ముఖ కవళికలు డల్ అవుతాయి, అనారోగ్య సమస్య కనబడుతుంది, రాత్రిపూట నిద్ర సరిగా పోరు. వీళ్ళు డే టైమ్ లో నిద్రపోతుంటారు, ఎప్పుడు పరధ్యానంగా ఉంటారు, మనం ఏ పని చెప్పినా ఉలికి పడతారు, ఏమైనా పిలిస్తే అంటారు, ఇట్లా ఉలికి పడి మాట్లాడుతుంటారు. అంటే అలా నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయిన వాళ్ళకు ఇలాంటి ప్రవర్తన ఉంటది. వాళ్ళు మనం ఎక్కువ రోజులు వాళ్ళని అలానే వదిలేస్తే తర్వాత అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయి మైండ్ పనిచేయక వాళ్ళు పిచ్చోళ్ళు రోడ్ల పోతే తిరగడానికి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇదంతా కేవలం నెగిటివ్ ఎనర్జీ వల్లే అంటారా? నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ తోటి ఇదంతా అవుతుంది. అంటే ఇంకా ఇలాంటి ప్రయోగాలు చేయడం ఇవన్నీ ఈ జనరేషన్ లో ఈ రోజుల్లో కూడా నడుస్తున్నాయి అంటారా? ఇక ప్రయోగాలు చేస్తురా చేయలేరా అని కాదు, కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయితే మనకి ఈ సమస్యలు ఉంటాయి. దాన్ని నేను 100% తక్కువ చేస్తాను. ఎలా అంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయటకు వచ్చేది ఎలా? అంటే మా దగ్గరకు వస్తే మేము చెక్ చేసి ఆయన దగ్గర ఆయనకు వచ్చింది నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీలో ఆడ మగ రెండుంటాయి, ఆడ ఎనర్జీ మగ ఎనర్జీ అంటారు, అని చెక్ చేయడం జరుగుతుంది. వాటిని మేము ఏం చేస్తామంటే స్కానర్ తో చెక్ చేస్తాము. చెక్ చేసి అతనికి మీద ఉన్నది ఎవరు, ఏ ఎనర్జీ ఎందుకు వరకు వచ్చింది, దాంతో ప్రాబ్లం ఏంది అనేది తెలియడం జరుగుతుంది. మాక్సిమం మగ పిల్లలకు ఆడ ఎనర్జీలు పట్టుకుంటాయి, ఆడ వాళ్ళకు మగ ఎనర్జీలు అటాక్ అవుతాయి, అవి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. నేను చాలా మందికి కూడా తక్కువ చేయడం జరిగింది, చూడడం జరిగింది, అక్కడ చెప్తున్నా. ఉన్న జనరేషన్ లా ఎక్కువ మందికి ఈ ఎనర్జీలతో బాధపడుతున్నారు, అందరూ ఎనర్జీలతో సంసారం కూడా చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు గురుగారు పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటున్నారు కదా, కానీ ఈ రోజుల్లో ఎవరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ ప్రయోగాలు ఇవైతే నమ్మనండి. బట్ మీరు ఈ మెషిన్ ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి ఒకసారి నాకు మా వ్యూవర్స్ కి కూడా ప్రాక్టికల్ గా ఒక ఏమైనా చూపించగలుగుతారా, నా మీద టెస్ట్ చేద్దాం. మీరు బాగుందా లేదా, మీకు మంచిగా అనేది మా స్కానర్ తో చూస్తే తెలుస్తుంది. దానికి ఏం చేయాలంటే ఇక్కడ మా దగ్గర ఒక కిట్ ఉంటది, కిట్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా సరే ఇక్కడ కిట్ ఉంటది, కిట్ ద్వారా తెలుస్తుంది. దీనిలో నెగిటివ్ ఎనర్జీ చూసే ఒక కిట్ ఉంటది, దీన్ని స్కానర్ కి ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు పనిచేస్తుంది, ఇట్లా పెట్టాలి, ఇట్లా పెడితేనే పనిచేస్తుంది. ఇప్పుడు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే నరగోళ నరదిష్టి ఇవన్నీ అందులోకి వస్తాయి? ఓకే, అన్ని అందులోకి వస్తాయి. పిచాచాలు, దయ్యాలు, భూతాలు, అవన్నిటి అంటేనే నెగిటివ్ ఎనర్జీ. అంటే పర్టికులర్ గా ఈ కేటగిరీ అని ఏమైనా మీకు అర్థమవుతుందో ఇది చూడడం అవుతుంది, తెలుస్తుంది. ఓకే అండి, చూద్దాం. అయితే ఇప్పుడు ఇది ఆన్ చేయడం జరిగింది. ఓకే, ఓపెన్ అయితే పైకి వస్తే అయింది కదా, నెగిటివ్ ఎనర్జీ ఓపెన్ అయితే ఇక్కడ వస్తే క్లోజ్ అవుతుంది. క్లోజ్ అవుతుంది, ఓకే. ఇడేం లేదు, నెగిటివ్ లేనట్టు మీ దగ్గరకు వస్తేనే అవుతుంది. ఇట్లా ఇచ్చేది నీ ఉంగరం తీయండి. వస్తువులలో నెగిటివ్ ఉంటే కదట, వస్తువులలో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ఈ స్కానర్ కనుక్కో ఉన్నది. ఓకే, అయినా ఉంది. అదే ఈ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమైతుంది అంటే రాత్రి కూడా సరిగా నిద్ర రాదు, తలనొప్పి లేస్తుంది. అలాంటి ఎఫెక్ట్ మీకు ఉందా లేదా? తలనొప్పి ఉంది, నిద్ర పట్టదండి ఎక్కువ. 11-3 మధ్యరాత్రి నిద్ర రాదు, బ్రహ్మముహూర్తం 3 తర్వాతనే నిద్ర వస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళకు. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎవరు అయ్యింది అనేది ఇప్పుడు చూడు, ఏదో ఒకటి బ్లింక్ అవుతుంది, బాగా చూడు, గమనించండి. ఇందులో ఒక స్కానర్ బ్లింక్ అవుతుంది, కుడిది బ్లింక్ అయితేనేమో మగ, ఎడమది బ్లింక్ అయితేనేమో లేడీ. ఈమె లేడీస్ కాబట్టి కుడిదే బ్లింక్ అవుతుంది, నేను ఏమనట్లేదు, అదే బ్లింక్ అవుతుంది చూడండి.
కుడిది బ్లింక్ అవుతుంది కాబట్టి మొగ ఎనర్జీ మీ మీద అన్నట్టు, అంటే మీ మీద లవ్తో మీ ఎంక తిరుగుతుంది. ఇక నేనే అంటున్నా అదే బ్లింక్ అవుతుంది కదా. అంటే అది లవ్ తోనే అని ఎలా చెప్తారు? నాకు తెలుసు కదా, చెడు మా దగ్గర చెడే కదా. ఎప్పుడైనా కానీ మనిషి చనిపోయినాక శరీరం ఉన్నంత సేపు మనం పాజిటివ్ పవర్, శరీరం వదిలేసినాక ఆత్మ బయటికి వెళ్తుంది. ఇంత ఉంటుంది మన ముక్కు పిన్ అంత ఉంటుంది, పెన్ను ముక్కి అంత. అది బయటికి వచ్చినాక దానికి శరీరం లేకుంటది కాబట్టి, పంచభూతాలతో సంబంధం లేకుంటది కాబట్టి నెగిటివ్ అయిపోతుంది. అది ఎవరి దగ్గరకు వచ్చినా, ఎవరి దగ్గర పోతే వాళ్ళకి నష్టం, దానికి నష్టం లేదు. అది ఎంజాయ్ చేస్తుంది మనిషి మీద కూర్చొని, మనిషి పైన కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు తెలుస్తుంది, నిద్రలో కళ్ళలో కనబడుతుంటారు, బాగా గమనిస్తే అప్పుడప్పుడు వస్తారు. మన బంధువులు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ప్రేమతో పక్కింటి ఆడవీడు వస్తే ఏమైనా ప్రయోగం. ఓకే గురుగారు, మరి అయితే ఇలాంటి సమస్యలకి ఎలాబరేట్ చేసి మేము ఇంకొక వీడియో కూడా చేస్తామండి. సో మీరు యూట్యూబ్ కి వెళ్ళి సో ఆ వీడియో కూడా చూడొచ్చు. అండ్ ఇలాంటి సమస్యలు మీరు కనుక ఎదుర్కొంటున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ గురుగారు.